ఆలూరు నియోజకవర్గంలో మరి రాజకీయానికి ఒక పరిష్ట పడిందని అనుకోవచ్చు. మరి మొత్తానికైతే ఈ ఆలూరు రాజకీయాల్లో తెరపడింది అనుకోవచ్చు. మరి ఇక్కడ ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రి గుమ్మలూరు జయరాం గారు మరి తన మంత్రి పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరడం మనం చూసాం. మరి ఆలూరు నియోజకవర్గంలోని మనం మల్లికార్జునపల్లె గ్రామంలో ఉన్నాం. మరి కొంతమంది ప్రజలు మన దగ్గర ఉన్నారు. వాళ్ళ మరి వాళ్ళ ఒపీనియన్ ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి మీ పేరు? నా పేరు సోమశేఖర్. సోమశేఖర్, ఎట్లా ఆలూరు నియోజకవర్గంలో మరి మంత్రి గారు టీడీపీలోకి పోయారు, మరి దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? మాకు ఏమి వాళ్ళ మీద అభిప్రాయం లేదు సార్. వాళ్ళు ఏమి ఇంతవరకు ఏం చేయలేదు కదా, ఏం చేసినారని వాళ్ళ మీద మాకు అభిప్రాయం ఉంటుంది చెప్పు. ఓకే, వాళ్ళు చేసింది ఏమీ లేదు, వాళ్ళ మీద అభిప్రాయము లేదు. ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరికి మీ ఓటు? ఎవరు వస్తారంటే మనకి ఎవరు ఊరిని ఇది అనుకోవడం అనేది చెప్పలేము ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, ఈ టీడీపీని వైఎస్ఆర్ని కూడా పక్కన పెట్టేసేయాలనుకున్నాను. ఇప్పుడు కొత్త పార్టీ వస్తాయి, పాతవి, దానికి అవర్లకి చూస్తామని. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంటే ఏమి అభివృద్ధి జరిగింది? నీళ్ళు తాగే దానికన్నా నీళ్ళు లేదు సరిగ్గా. ఈసారి మరి ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్లు వస్తున్నాయి, మరి ఈసారి ఎవరికి ఓటేస్తే కరెక్ట్? ఇంతవరకు ఎవరు చేసింది ఏం లేదు. చెప్తారు ఫస్ట్ మూడు మారేప్ప గానీ ఇట్లా చెప్పి జయరాముడు చెప్పి మరి ఎవరు చేసినట్లు మాకు ఎవరేం చేయలేదు. మరి తాగేదానికి నీళ్ళ గురించి కానీ చేయలేదు. ఈసారి మరి ఎవరికి ఓటు వేయాలనుకున్నాం? ఎవరికో ఇంకా నిర్ణయం చేసుకోలేదు. దాన్ని అందరూ ఎట్లా చెప్తున్నారు, మాకు క్యాండిడేట్లు అట్లా కూడా చెప్తుంటారు. మంత్రి అనిపించుకుని కానీ ఏం చేసినాడు? ఇట్లా పోండి రోడ్డుకి, ఇంకా మీకే తెలుసు అది తొమ్మిది కిలోమీటర్లు ఎట్లా ఉండదు. ఓకే, చెప్పండి ఈసారి మరి ఎవరు మీరు ఎవరికైతే ఓటేస్తారు? ఎవరు క్యాండిడేట్లు ఏర్పడలేదు. ఒకవేళ వేస్తే ఏ ప్రభుత్వానికి వేస్తే మీకు మంచి జరుగుతుందని? ఏ ప్రభుత్వం అంతే జగన్ చేసాము, ఇది చేసాము, ఊరికి మీకు అది చేసాము అనే చదువుకుంటారు. కట్ట మీద బాగా దర్జాగా ఓట్లు మేపించుకుంటారు, అయినాక వాళ్ళు గెలిస్తారు, పోతారు. మరి మంత్రి జయరాం అందరూ అంతే, జయరాం అంతే, ఇంకో అయిపోతే అంతే అంతే కదా. మరి ఇప్పటి వరకు వచ్చిన రాజకీయ నాయకులు అయితే మా గ్రామానికి ఏమి చేయలేదని అంటున్నారు. మరి నెక్స్ట్ ఎవరికి ఓటేస్తారని అడిగితే కూడా మరి మాకైతే ఇంతవరకు అయితే మంచి జరగలేదు, మా విలేజ్కి కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవని చెప్పి అంటున్నారు మల్లికార్జునపల్లి గ్రామస్తులు. లవ్, ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.